తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన ఇప్పటివరకు పదిహేడు మంది జర్నలిస్టులు మృత్యుమత పడి అమరులయ్యారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున కొవ్వొత్త ర్యాలీ నిర్వహించారు అనంతరం సీనియర్ జర్నలిస్ట్ బండారి పాల్ రెడ్డి మాట్లాడుతూ అమరులైన జర్నలిస్ట్ కుటుంబాలకు యాభై లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు ఎల్లారెడ్డిపేట కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు జర్నలిస్టులో అమరులైన జర్నలిస్టులకు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం అర్పించారు ఈ కార్యక్రమంలో మానేరు ఛానల్ ఎండీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ కూలేరి దీప్తి కుమార్ ఇమ్మడి బాబు మారేపు భూశంకర్ కూలేరి కిషోర్ దుర్గం విజయ్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దుమ్మటి నరసయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మద్దుల బుగ్గారెడ్డి పారిపెల్లి సంజీవారెడ్డి రామిల్ల జయపాల ఆటో యూనియన్ మల్లయ్య నిజాం పతంగి పర్షారాములు ర్యాలీలో పాల్గొని నివాళులర్పించారు